మహిళలు బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని పక్కడపంది చట్టాలు తీసుకొచ్చినా అవి వారిని ఏమాత్రం కాపాడలేకపోతున్నాయి. పసిపాప నుండి మొదలు పెడితే కాటికి కాలు చేర్చిన వృద్ధురాలి వరకు మానవ మృగాళ్లు అదును చూసి కాటేస్తున్నారు, వారి జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుకుంటున్న ఓ బాలికపై కామందుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. తిమ్మాపూర్ మండలం సాహిబ్పల్లిలో గ్రామంలో 8వ తరగతి బాలికపై ఓ కామందుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓ బాలిక తన నానమ్మ ఇంటికి వచ్చింది. ఇంటి పక్కనే ఉండే హరీష్ అనే మృగాడు ఆ బాలికపై కన్నేశాడు. నానమ్మ బావి వద్దకు రమ్మందని బాలికను బైక్పై మామిడి తోట వద్దకు తీసుకెళ్లాడు. ఆ పాపకు తన పిల్లల వయసుకు కాస్త అటు ఇటుగా వయసు ఉంటుందనే విషయాన్ని మరిచి చిన్నారి తల్లిపై అత్యాచార యత్నానికి తెగబడ్డాడు. అయితే పక్కింటి అంకుల్ చేస్తున్న వింత చేష్టలతో నిర్ఘాంతపోయిన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించగా నిందితుడు హరీష్ అక్కడి నుండి పరారయ్యాడు. అయితే జరిగిన విషయాన్ని బాలిక నుంచి తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు సదరు మృగాడు హరీష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిపై నిర్భయతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు. నిందితుడు దుర్గం హరీష్కు గత 2 ఏళ్ల కిందటే వివాహం కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని బాధితురాలి నానమ్మ తెలిపారు. నా మనవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అన్న అక్క కొడుకు రాకపోతే చంపేసు అంచన్ సార్. ఆడు హరీసు సార్, దుర్గం హరీసు, తండ్రి రాములు, దుర్గం హరీసు సార్. నా మనవరాళ్ళు చంపి పారేసు నా అక్క కొడుకు రాకపోతే. సార్, నేను నా భర్త, నా కొడుకు 7 ఏళ్ళ పిల్లగాన్ని చదువుకున్నా నా భర్త చనిపోతే, నా కోడలు కూడా పిచ్చిలేసి అన్న 6 ఏళ్ళు తిరిగినా కానీ నేను ఒడి కట్టుకొని చదువుకున్నా సార్. నా పిల్లలు నేను 21 రోజు ఇళ్ళని పిల్లలు తెచ్చి చదివినా సార్. నేను 3 పూటలకు ఒక పూట తిని చదువుకున్నా సార్. నాకు ఏ ధైర్యం లేదు, నాకు భూమి లేదు, జాగలేదు సార్. పోలీసులు వచ్చి సార్ ఇదంతా ఎంక్వైరీ చేసుకొని రాసుకపోయారు సార్. న్యాయం చేస్తామన్నారు సార్.